హాయ్ గాయ్స్, ఐమ్ కృష్ణన్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియాస్ కృష్ణ టాక్స్. అండ్ ఈరోజు అయితే చాలామంది మన ఫ్రెషర్స్ ఇప్పుడు పైథాన్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది కాబట్టి అందరూ అది నేర్చుకుంటున్నారు, వెరీ గుడ్. వాళ్ళ తర్వాత అడిగే క్వశ్చన్ ఏంటంటే, పైథాన్ వచ్చు, నేను డేటా సైన్స్ నేర్చుకోనా, పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకోనా, పైథాన్లో ఆటోమేషన్ నేర్చుకోనా, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారనమాట. సో దాని గురించి అసలు పైథాన్ నేర్చుకున్న తర్వాత మీరు ఏం నేర్చుకుంటే మీకు బాగుంటుంది, మీరు దేని సైడ్ వెళ్ళాలనుకుంటే ఏం నేర్చుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చాలామంది ఫ్రెషర్స్ ఏం చేస్తారంటే, మాకు పైథాన్ అడ్వాన్స్ నేర్పించరా అని అడుగుతూ ఉంటారు ఫ్రెషర్స్. వాళ్ళకు కూడా కొన్ని క్లియర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, ఎందుకంటే వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే, ఒకటి నేర్చేసుకుంటారో, అది ఎందుకు నేర్చుకుంటున్నారో స్టార్టింగ్లో వాళ్ళకి తెలియదు, అయిపోతుంటే మధ్యలో తెలుస్తుంది. సో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అనమాట. సో దేనైనా కూడా ఇప్పుడు జావా ఆర్ పైథాన్ తీసుకుంటే, జావా కానీ పైథాన్ కానీ, ఇందులో కూడా ఏం నేర్చుకోవాలనేది ఉంటుంది, మనం దీని మీద ఆల్రెడీ చెప్పేసాము. బట్ ఈ వీడియో అయితే పైథాన్ గురించి, కాబట్టి లెట్స్ గోయింగ్ టు ద టాపిక్. సో పైథాన్తో మనము వెబ్ డెవలప్మెంట్ చేయొచ్చు, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ మోడల్స్ బిల్డ్ చేయొచ్చు. ఓకే, దెన్ వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి అని చెప్దాం. వెబ్ డెవలప్మెంట్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, ఇన్స్టాగ్రామ్ తీసుకోవచ్చు, ఫేస్బుక్ తీసుకోవచ్చు, లేకపోతే ఏదైనా వెబ్సైట్ తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనకి వెబ్ డెవలప్మెంట్ కిందకు వస్తుంది. అండ్ డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు, ఒక మెషిన్ కానీ ఆల్రెడీ నెక్స్ట్ చేయాల్సిన పనిని ముందే అనలైజ్ చేసి దాన్ని మెషిన్లో కోడ్ రాయడాన్ని మనం మెషిన్ లెర్నింగ్ కింద తీసుకుంటాం అన్నమాట. పైథాన్ని మనం కోర్ దాకా నేర్చుకున్న తర్వాతే మనం వెబ్ డెవలప్మెంట్ కానీ AI ML DS కానీ వెళ్ళగలం అన్నమాట. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో కోర్ దాకా అంటే ఏంటి భయ్యా అంటే, యూ షుడ్ బి నోయింగ్ అబౌట్ ఫర్, ఇఫ్, ఎల్స్ లూప్స్ గురించి మనకు తెలిసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ దాంట్లో ఉన్న ఊప్స్ కాన్సెప్ట్స్ గురించి తెలిసి ఉండాలి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి తెలిసి ఉండాలి, తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్ గురించి తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలిసిన తర్వాత, అంటే ఇవన్నీ బేసిక్స్ అన్నమాట, ఆపరేటర్స్ ఇవన్నీ బేసిక్స్ మనకి, ఇవన్నీ తెలిసిన తర్వాత అప్పుడు మీరు డిసైడ్ అవ్వాలి దేంట్లోకి వెళ్ళాలి అనేది. సో ఒకవేళ మీరు AI ML DSలోకి వెళ్ళాలంటే మీకు మ్యాథ్స్ మీద మంచి గ్రిప్ అయితే ఉండాలి, మంచి గ్రిప్, చాలా మంచి గ్రిప్ ఉండాలి. అలాగే వెబ్ డెవలప్మెంట్లోకి వెళ్ళాలి అనుకుంటే మీరు రెడీగా ఉండాలన్నమాట. యూ నీడ్ టు బీ నోయింగ్ అడ్వాన్స్డ్ పైథాన్. ఎలాంటి టాపిక్స్ భయ్యా అంటే, మీకు తెలుసు ఆల్రెడీ, మీరు వినే ఉంటారు పైథాన్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీరు డీజాంగో, ఓకే, డీజాంగో, ఫ్లాస్క్ అనేవి ఎక్కువ వింటారు, దాంతోపాటు నంపై, పాండాస్ అనేవి వింటారు. ఇక్కడ వరకే మీరు వింటారనమాట, ఎందుకంటే మిమ్మల్ని ఎవరైనా పైథాన్ నేర్పిస్తాను రండి అన్నప్పుడు డీజాంగో, ఫ్లాస్క్ అనేది మీకు మెన్షన్ చేస్తారు మోస్ట్లీ, ఇది మెన్షన్ చేయరు. బట్ ఇవి కూడా పైథాన్లో ఒక పార్టే, అడ్వాన్స్ పైథాన్లో, బట్ మీకు చెప్పరు, ఇవి మాత్రమే చెప్తారు, ఎందుకంటే మిమ్మల్ని ఆ సైడ్ వాళ్ళు డ్రైవ్ చేసేస్తారు మోస్ట్లీ. అందరికీ ఇది నేర్పిస్తే చాలు అనుకుంటారు, బట్ దట్ ఈజ్ నాట్ ద ఫ్యాక్ట్. మీకు ఏమొచ్చు, మీకేం ఇంట్రెస్ట్, అది మీరు ఎప్పుడు తెలుసుకుంటారంటే పైథాన్ కోర్ దాకా నేర్చుకున్న తర్వాత మాత్రమే తెలుసుకుంటారు. సో దాని గురించే అన్నమాట ఈరోజు ఇది చెప్పాలనుకుంటున్నాను. మీరు ఒకవేళ వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే మీకు డీజాంగో, ఫ్లాస్క్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. సో మీ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలంటే పైథాన్ కోర్ దాకా నేర్చుకున్న తర్వాత డీజాంగో, ఫ్లాస్క్కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అదే మీరు గనక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే పాండాస్, ఓకే, నంపైస్, మ్యాట్ప్లాట్లిబ్, సీబోర్న్ ఇలాంటివి నేర్చుకోవాలి. పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, సీబోర్న్ అనేవి దేనికి యూజ్ అవుతాయి అంటే డేటా ఎక్స్ట్రాక్షన్కి యూజ్ అవుతాయి. అంటే ఎక్కడైనా కానీ ఒక వ్యాస్ట్ డేటా ఉంటే ఆ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి మీకు ఈ ఫ్రేమ్వర్క్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి అన్నమాట. వన్స్ ఇవి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక మీరు దీంతో ఏం చేయొచ్చు అంటే డేటా విజువలైజేషన్ చేయొచ్చు. ఓకే, డేటా విజువలైజేషన్ చేయొచ్చు. డేటా విజువలైజేషన్ అంటే ఏంటయ్యా అంటే, ఈ పవర్ బిఐ వాటన్నిటికీ కూడా మనం డేటా విజువలైజేషన్ చేస్తాం కదా, వాటికి మీకు ఇవి ఇంపార్టెంట్. అదే మీరు నంపై అనేది వినుంటారు, నంపై ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది ఫ్రేమ్వర్క్స్ ఆఫ్ పైథాన్. ఈ నంపై దేనికి యూజ్ అవుతుంది భయ్యా అంటే, ఇప్పుడు డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ కోసం మీరు ఒక బ్యాస్ట్ క్యాలిక్యులేషన్స్ అనేవి మీరు చేయాల్సి ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్స్ ఎలాంటివి అంటే, మీరు ఒక స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, మీన్, మీడియన్ ఇలాంటివి ఫైండ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వాటి కోసం మీకు నంపై అనే ఫ్రేమ్వర్క్ యూజ్ అవుతుంది అన్నమాట. సో ఒకవేళ ఈ సైడ్ వెళ్ళాలనుకుంటే మీరు ఇవన్నీ నేర్చుకోవాలి, పాండాస్, నంపైస్, మ్యాట్ప్లాట్లిబ్, సీబోర్న్ ఇలాంటివి. ఒకవేళ మీరు గనక వెబ్ డెవలప్మెంట్ వెళ్ళాలి అనుకుంటే డీజాంగో, ఫ్లాస్క్ నేర్చుకోవాలి. భయ మరి నేను దేని సైడ్ వెళ్ళాలి, స్కోప్ దేనికి ఉంది అని కూడా అడుగుతారు. సో దాని గురించి కూడా నేను చెప్తాను. ఎక్కడైనా కూడా వెబ్ డెవలప్మెంట్ జరుగుతుంది అంటే అందులో 80% జావానే వాడతారు. ఎందుకు అంటే అన్నీ ఒక లాంగ్వేజ్ చేయగలవు, అంటే వెబ్ డెవలప్మెంట్ జావా చేయగలదు, అట్ ద సేమ్ టైం AI ML DS కూడా జావా చేయగలదు, వెబ్ డెవలప్మెంట్ పైథాన్ కూడా చేయగలదు, అట్ ద సేమ్ టైం AI ML DS కూడా పైథాన్ చేయగలదు. బట్ వెబ్ డెవలప్మెంట్కి ఎక్కువ జావా వాడతారు, AI ML DSకి పైథాన్ వాడతారు. ద రీజన్ ఈజ్ ఫాస్ట్.
జావా అనేది పైథాన్ కంటే ఫాస్ట్. ఎందులో అంటే వెబ్ డెవలప్మెంట్ సెక్టర్లో తీసుకుంటే జావా అనేది పైథాన్ కంటే ఫాస్ట్. అదే మీరు ఏఐఎంఎల్ డిఎస్లో తీసుకుంటే మీకు పైథాన్ అనేది జావా కంటే ఫాస్ట్ అండ్ ఫ్రేమ్వర్క్స్ లైబ్రరీస్ దానికి ఎక్కువ సపోర్ట్ చేస్తాయి. కాబట్టి ఒకవేళ మీరు ఏఐఎంఎల్ డిఎస్ తీసుకోవాలి అనుకుంటే గోఫర్ పైథాన్, ఒకవేళ మీరు వెబ్ డెవలప్మెంట్ తీసుకోవాలనుకుంటే గోఫర్ జావా. బట్ ఏది ఇది ఇది తీసుకోవాలా ఇది తీసుకోవాలా అని డిసైడ్ అవ్వాలంటే మీరు ముందు కోర్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. కోర్ కాన్సెప్ట్స్ అంటే ఇప్పుడు నేను చెప్పిన ఆపరేటర్స్, ఫర్ రిఫైల్స్, లూప్స్, ఊప్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఫైల్ హ్యాండ్లింగ్, ఇవన్నీ నేర్చుకోవడానికి మీకు ఒక 30 డేస్ 45 డేసే పడుతుంది. బట్ ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు చూజ్ యువర్ కెరీర్ వైజ్లీ. అండ్ మోస్ట్లీ కూడా నేను యాజ్ అ బ్రదర్ మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఒకవేళ మీరు కనుక ఏఐఎంఎల్ డిఎస్ తీసుకోవాలి అనుకుంటే దెన్ గో ఫర్ పైథాన్, అండ్ వెబ్ డెవలప్మెంట్ తీసుకోవాలనుకుంటే జావాకి వెళ్ళాల్సిందేనా అంటే లేదు, బట్ ఇండస్ట్రీ యూసేజ్ బట్టి మీరు జావాకి వెళ్ళాలి అని నేను సజెస్ట్ చేస్తాను. బట్ యాజ్ అ ఫ్రెషర్ పైథానా జావానా అంటే అది ఏదైనా తీసుకోవచ్చు. ఫ్రెషర్కి ప్రజెంట్ ఒక బేసిక్ లాంగ్వేజ్ వస్తే చాలు, బేసిక్స్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్ వస్తే చాలు, అది జావా అవ్వచ్చు పైథాన్ అవ్వచ్చు, మీకు జాబ్ అయితే పక్కా వస్తుంది ఇప్పుడున్న డిమాండ్ బట్టి. బట్ వన్స్ మీరు వెళ్ళిన తర్వాత ఏదైనా కంపెనీలోకి అక్కడ ఏ స్ట్రీము ఏ డొమైన్ మీకు ఇస్తే దాన్ని బట్టి మీకు వాళ్ళే నేర్పిస్తారు. బట్ అక్కడ కూడా జావా నేర్చుకున్న పైథాన్ నేర్చుకున్న మీకు అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. జావాలో ఆపరేటర్స్ ఉంటాయి, పైథాన్లో ఆపరేటర్స్ ఉంటాయి. జావాలో ఇఫ్ ఎల్స్ ఫర్ లూప్స్ ఉంటాయి, పైథాన్లో ఉంటాయి. జావాలో ఊప్స్ ఉంటాయి, పైథాన్లో ఊప్స్ ఉంటాయి. జావాలో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, పైథాన్లో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, జావాలో ఫైల్ హ్యాండ్లింగ్, పైథాన్లో ఫైల్ హ్యాండ్లింగ్, అన్నిట్లో సేమ్ ఉంటాయి. బట్ ద వే యూ రైట్ కోడ్ దానికి కావాల్సిన సింటాక్స్ సిమాంటిక్స్ మారుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ జావా క్యాపిటల్ లెటర్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అనుకుంటే పైథాన్ స్మాల్ లెటర్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. బట్ రాసే స్పెల్లింగ్లో మీరు క్యాపిటల్ రాయొచ్చు, స్మాల్ రాయొచ్చు. సో ఇది ఒక వర్స్ట్ ఎగ్జాంపుల్, బట్ అర్థమైతే బాగానే ఉంటుంది అన్నమాట. సో ఈ రకంగా పైథాన్ తర్వాత ఏం నేర్చుకోవాలనే డౌట్కి మీకు ఒక ఫుల్ స్టాప్ పడిందని అయితే నేను అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్ అండ్ ఐ ఆమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.